ఇవాల్టి మన రెసిపీ పపాయా హల్వా. మనం బయట స్వీట్ షాప్లో కొనే స్వీట్ కంటే చాలా బాగుంటుంది. ఈ పపాయా హల్వా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కట్ చేసిన పపాయా ముక్కలు, చక్కెర, 1/2 కప్ నెయ్యి, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ బొంబాయి రవ్వ, 1 కప్ కొబ్బరి పొడి, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన పపాయా ముక్కలు వేసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని మనం గ్రైండ్ చేసిన పపాయా పేస్ట్ ఇందులో వేయాలి. దీన్ని లో ఫ్లేమ్లో పపాయాలోని వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. దీనికి కొద్దిగా సాల్ట్ వేసి కలపాలి. దీన్ని లిడ్తో కవర్ చేసి 1 మినిట్ పాటు ఉంచాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఇది బాగా కరిగేంత వరకు కలపాలి. తర్వాత 1 స్పూన్ రవ్వ వేసి ఇది కలిసే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లిడ్తో కవర్ చేసి ఇంకో 1 మినిట్ పాటు ఉంచాలి. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి కరిగేంత వరకు కలపాలి. తర్వాత 1 స్పూన్ మైదా వేసి ఇది బాగా ఈ పపాయాలో కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ చక్కెర బాగా కరిగేంత వరకు కలపాలి. ఇప్పుడు లిడ్తో కవర్ చేసి మరో 1 మినిట్ పాటు ఉంచాలి. ఫైనల్గా దీనికి కొబ్బరి పొడి వేసి బాగా కలిసేంత వరకు కలపాలి. ఇప్పుడు మరో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఇది బాగా కలిసేంత వరకు కలపాలి. దీన్ని లో ఫ్లేమ్లో మరో 2 మినిట్స్ పాటు వేయించాలి. చూసారా, మనకి హల్వా ప్యాన్కి అంటుకోకుండా ఇలా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక ప్లేట్ తీసుకొని దీన్ని నెయ్యితో గ్రీస్ చేయాలి. ఇందులో కొన్ని కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి హల్వా వేడి పైన ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని ఇలా డ్రై ఫ్రూట్స్ కవర్ అయ్యేలాగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన షేప్లో ఇవి కట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.